రాష్ట్రానికి అదే వాడగట్ట ఏమేమి సమస్యలను తెలుసుకోవడానికి ఈ వాడగట్ట ఏమేమి సమస్యలను తెలుసుకోవడానికి రవీంద్రన్ వచ్చి ఈ వాడగట్ట ఏమేమి ఉంది ఎట్లా జరిగింది వచ్చినాయా అని పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పల్లె నిద్ర కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగా జగిత్యాల పట్టణంలో గాంధీనగర్ వాడకు సంబంధించినటువంటి వాడగట్ లోపల ఇక్కడికి వచ్చి పల్లె నిద్ర కార్యక్రమం చేయడానికి మాకు ఇక వాడగట్ నుంచి వెళ్ళి మాకు ఎవరెవరైతే కార్యకర్తలు కానీ ప్రజానికి ఎవరున్నారో వారందరూ మాకు సహకరించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పల్లె నిద్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏం జరుగుతుంది ఇక్కడ మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకోవడానికి జగిత్యాల నగర శాఖ ముదిగండి రవీంద్రరెడ్డి గారి నాయకత్వం లోపల ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు కొన్ని ఇండ్లు కూడా తిరగడం జరిగింది. ఎవరికి బాత్రూంలు ఉన్నాయి, ఎవరికి సిలిండర్లు వచ్చినాయి, సిలిండర్లు రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మీ బాధలు ఏంటి, మీకు ఎలాంటి రోడ్లు కావాలి అని చెప్పని కొన్ని ఇండ్లను సందర్శించి వాళ్ళ గురించి బాగోగులు తెలుసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ పల్లె నిద్ర కార్యక్రమం కూడా చేసి ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి, వాటిని కూడా చేసి ఇక్కడ విద్యా ఠాకూర్ గారి ఆధ్వర్యంలో పాటు వంట కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఇవన్నిటి గురించి పర్యవేక్షణ చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ముదిగండి రవీంద్రరెడ్డి గారి నాయకత్వంలో పాటు ఈ కార్యక్రమంలో పాటు ఏవేవైతే మెసేజ్లు ఆపదలు ఉన్నాయో ఇవన్నీ స్టేట్కి పంపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బాగోగుల జరిగిన గురించి స్టేట్కి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదిక ఉద్దేశమే ఈ పల్లె నిద్ర కార్యక్రమం. దీనిలో భాగంగానే మేము వాళ్ళు ఇక్కడ పడుకొని ఇక్కడ ఈ స్థితిగతులను తెలుసుకోవడం మా ఉద్దేశంగా మేము తెలియజేస్తున్నాం. మా తర్వాత మా నాయకులు కార్యక్రమానికి జగిత్యాల జిల్లా మా స్టేటు మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు విద్యా ఠాకూర్ నగర అధ్యక్షురాలు ప్లస్ నగర అధ్యక్షుడు తమ్ముడు అన్న సుధాకర్ అన్న ముదిగంతి రవీంద్రరెడ్డి అన్న అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పల్లె నిద్ర కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ చాలా సమస్యలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మహిళలకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. వారిని మేము ఇంతకుముందు అందరినీ ప్రతి ఒక్క అమ్మను కదిలించి కూడా మేము అడిగి తెలుసుకున్నాము ఏంటి అనేది. ఆ సమస్యలన్నీ కూడా మేము స్టేట్ పార్టీకి మా ఈరోజు ఇక్కడే పడుకొని రేపు పొద్దున మేము మళ్ళీ కరీంనగర్ వెళ్ళడం జరుగుతుంది. రేపు పొద్దున మాది మహిళా మోర్చా మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూడా ఇవన్నీ మహిళల సమస్యలు ఏంటి అనేది కూడా మేము ఈరోజు ఇక్కడ ఉండి ఈ సమస్యలన్నీ తెలుసుకొని రాసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు ఇక్కడికి పిలిచిన విద్యా ఠాకూర్కి ధన్యవాదాలు. సందర్భంలో ఈరోజు ప్రధానమంత్రి గారు మరే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విశిష్ట సంపర్క అభియాన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు గ్రామాలకు ప్రతి కేంద్రం నుంచి నిధులు వెళ్తున్నాయి. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నిధులను ప్రచారం చేస్తలేదు. ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఎస్సీలకు ఎస్టీలకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రచారం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు 28 రూపాయలు బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈరోజు ప్రతి కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తుంది కనుక ఈరోజు సీసీ రోడ్ వేసుకోవాలన్న కానీ 14 ఫైనాన్స్ నుండే జరుగుతుంది కనుక ఈరోజు వీళ్లకు ప్రతిదీ కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులనే ప్రచారం చేయాలని మరి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు అది చెప్పడంతో
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, ఈరోజు రథసారథి ముదిగంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గాంధీనగర్లో మరి టౌన్ అధ్యక్షురాలు విద్యా ఠాగూర్ వారి ఆధ్వర్యంలో మరి సుధాకర్ అన్న టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు పల్లె నిద్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమస్యలు మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరి వారిని వెలుగులోకి తీసుకురావడం లేదు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి మనిషికి చేరే విధంగా భారతీయ జనతా పార్టీ నుండి చేరవేస్తామని. రాష్ట్ర వ్యాప్తంగా విశిష్ట సంపర్క అభియాన్ అనే కార్యక్రమం చేపడుతుంది. ఇందులో భాగంగా పల్లె నిద్ర కార్యక్రమం, దళితవాడల్లో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి విద్యా ఠాగూర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా సుజాత రెడ్డి గారు, వారి మహిళా మోర్చా అధికార రాష్ట్ర అధికార ప్రతినిధి, వారి ఇక్కడ రావడం జరిగింది. ఒక మహిళలు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగా దళిత వాడల్లో మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎదుగుదల చూసి ఇప్పుడు 21 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం, మరి మా ఎదుగుదల చూసి అన్ని పార్టీలు కూడా, దాదాపు ప్రాంతీయ పార్టీలు కానీ నేషనల్ పార్టీస్ కానీ, దళితుల పట్ల బీజేపీ ని వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి, అపోహ పెట్టడానికి, ప్రజలను భ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈరోజు దేశంలో అత్యధికమైనటువంటి పార్లమెంటు అభ్యర్థులు ఉన్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, అదేవిధంగా అత్యధికమైనటువంటి శాసనసభ్యులు ఉన్నటువంటి చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా ఈ యొక్క దళితుల హృదయాల్లో మేము ఉన్నాము. ఆ విషయం స్పష్టం చేయడానికి మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మమ్మల్ని అభిమానిస్తున్నారు అనే విషయం ఇప్పుడున్నటువంటి పార్లమెంటులు కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతినిధులను చూసి మనం చెప్పవచ్చు. మరి ఇది ఈరోజు ఈ దళితుల కేసీఆర్ గారు చెప్పుకున్నట్టుగా దళితుల్ని సీఎం చేస్తున్నారని చెప్పి ఒకప్పుడు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మళ్ళా 160 కోట్ల రూపాయలు రైతులు రావాల్సిన బకాయిలు ఉండిపోయినాయి, అలాగే ఉండిపోయినాయి. ఇటువంటి అనేక పథకాలను కేసీఆర్ గారు అడ్డం పడుతున్నారు. కేసీఆర్ గారు ఏదైతే కింది స్థాయి వాళ్ళకి, అట్టడుగు వర్గాల వాళ్లకు అందకుండా అడ్డుపడుతున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. దీన్ని మేము ప్రజల మధ్యలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా కార్యకర్తలకు అందరికీ ఉంది. అనేక పథకాలు మొన్న ఉజ్వల పథకం కింద దాదాపు గతంలో 13 కోట్ల కనెక్షన్స్ ఉంటే ఈరోజు మేము 10 కోట్ల కనెక్షన్స్, ఈ 4 సంవత్సరాలు గత 70 సంవత్సరాలు 13 కోట్ల కనెక్షన్ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తే 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు 10 కోట్ల కనెక్షన్స్ ఇచ్చారు. గ్యాస్ లేనటువంటి ఉచితంగా గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి అనేక పథకాలు ఉన్నాయి. సబ్సిడీల విషయంలో కూడా ఈరోజు ప్రతి పథకంలో ట్రాక్టర్ల విషయంలో కావచ్చు, టాయిలెట్స్ కట్టడం, స్వచ్ఛభారత్ అభియాన్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చివరికి కేసీఆర్ కిట్స్ అని తన పేరు పెట్టుకుంటే కేసీఆర్ కిట్లు కూడా సగం మా కేంద్రం నుండి వస్తున్నటువంటి నిధులు ఉన్నాయి. ఈ విధంగా రైతులు ఏదైతే రూపాయి కిలో బియ్యం అని చెప్పి రైస్ ఇస్తున్నారు, అందరు కూడా భావన ఇక్కడ మాట్లాడుతూ అందరి భావన ఏంటంటే ఈ రూపాయికి ఇచ్చే కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని భ్రమంలో ఉన్నారు. కానీ మొత్తం 32 రూపాయలు ఈ రైస్ కోసం ఎక్స్పెండిచర్ అయితే దానిలో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే 2 రూపాయలు మాత్రమే సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, 1 రూపాయి వీళ్ళందరూ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము అందరి దగ్గరికి వెళ్ళి స్పష్టం చేయదలుచుకున్నాం. వీటిని ఈరోజు కేసీఆర్ కేవలం మాటలు చెప్పి ప్రభుత్వం నడుపుతున్నాడు, మేము పని చేసి చూపిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనిని ప్రజల్లోకి, నిజం దాన్ని నిజస్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి విషయాన్ని కార్యకర్తలందరికీ చెప్తున్నాం. దీనిలో భాగంగానే ఈ పల్లె నిద్ర కార్యక్రమం కూడా ఉపయోగించుకోవాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ ఇంటింటికి వెళ్ళి అందరికి కూడా
మొత్తం కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలు ఇచ్చినటువంటి పథకాలను ఇస్తున్నటువంటి సబ్సిడీలను మొత్తం కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఇదే ఈ విధంగా అందరు కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళాలని, అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరు కూడా వినవించుకుంటూ జై హింద్. మా పాపకు నేను పెట్టించు తలస్వామి అనట, ఆమెకు వచ్చిన దానికి బంధువులు లేవంటుంది సార్. ఈ పాప కానీ అంటుంటే మాది ఇంకో పాప కూడా అంటుంది. చెప్పో ముగ్గురు ఆడపిల్లలు, దీనికి ఏదైనా మీరుగా చేయగలరు. ఇక్కడ చేసుకోవచ్చు, కరీనగర్ పోతుందా, ఇక్కడనే చేస్తుందా, ఎట్లా చేస్తుంది? ఇక్కడ డయాలసిస్ లేదు కదా. ఎవరైనా డోనర్స్ ఎప్పుడు మీకు దొరకలేదా మరి? అట్లా ప్రయత్నం చేయలేదా? ఎక్కడ చూసినా అదే ఆన్సర్ వస్తుందా. ఇద్దరు పాప ఇప్పుడు ఆమె కంటే 3 మంత్స్ బ్యాక్ ఈ పాప స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈమెకు మన జ్వరం వచ్చేస్తారు, ఈమె పాపకి వచ్చే దానికి లేదంటే ఎక్కడ చూసినా అదే ఆన్సర్ వస్తుందా. ఇద్దరు పాప ఇప్పుడు ఆమె కంటే 3 మంత్స్ బ్యాక్ ఈ పాపకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈమెకు మన జ్వరం వచ్చేస్తారు, ఈమె తీసుకపోతే ఇప్పుడు ఈమె ఇప్పుడు ఎన్ని రోజులు గవర్నమెంట్స్ వాళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్తే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు బ్లడ్ ఎక్కడానికి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెల అనేసరికి పాపకు బ్లడ్ ఇది అవుతలేదని అంటున్నారు. ఏమన్నా అవకాశం ఉంటే ఏదో ఒకటి ఉంటుంది. మీరు అంటే పండుగ